పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవోలను సవరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కనీస వేతనాలకు సంబంధించిన జీవోలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసి ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా రెన్యువల్ చేయలేదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో కలిపి 15 సంవత్సరాల కనీస వేతనాల సవరణకు జీవోలు నోచుకోలేదని, ఫలితంగా పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న 10 లక్షల మంది మరియు వివిధ రంగాల్లో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికులకి నష్టం జరుగుతూనే ఉందని తెలియజేశారు. రోజు రోజుకు నిత్యావసరాల ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 73 రకాల షెడ్యూల్ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాల జీవోలను పక్కకు పెట్టి యాజమాన్యాలకు తొత్తుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. యాదగిరిగుట్టలో స్వయం ఉపాధితో బతుకుతున్న చిరు వ్యాపారులను తోపుడు పనులతో వ్యాపారం చేసుకోకుండా ఉపాధి లేకుండా చేసే ప్రభుత్వ చర్యల్ని ఉపసంహరించుకొని శాశ్వత అడ్డాలకు స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల పట్టణ కన్వీనర్స్ బబ్బూరి పోశెట్టి, కానుగట్టి నరసింహారావు, సిఐటియు నాయకులు నర్సయ్య, తోపుడు బండ్ల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఐలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.